الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేమిక్షకుల, చైతన్య సుధాజరి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుము వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం హృదయ ఆరాధన మూలాధార. అల్లాహ్ సుబ్హానహు వతాలా దాసుడు అతని ఒక్కగానొక్క కొడుకు మరణించగా అంతటి క్లిష్ట స్థితిలో కూడా ఓర్పు సహనాన్ని ప్రదర్శించి, ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసిన విధిరాతలో భాగము, నేను ఆయన తీర్పుని అంగీకరిస్తున్నానని అల్హమ్దులిల్లా అన్నాడు. ప్రతిగా ఏం జరిగిందో తెలుసా? ఆ దాసుని ఆ యొక్క చర్యకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసన్నుడై అతని పేర స్వర్గములొక గృహాన్ని నిర్మించాల్సిందిగా, ఆ గృహానికి బైతుల్ హమ్ద్ అని పేరు పెట్టాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించాడు. అభిమానమిట్లా కనుక అల్లాహ్ ఎడల ప్రేమతో ఈ మాట మనం చెప్తాం. కనుక అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మనకు అల్లాహ్ ఎడల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. కనుక అల్లాహ్ ఎడల ప్రేమ కలిగి ఉండాలి అన్న భావనకు ఆధారం సూరతుల్ ఫాతిహాలో ఏమిటంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రెండవది, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల మన ఆశ కలిగి ఉండాలి. కనుక హృదయ ఆరాధన మూలాధారాలు ఏమిటి? అల్లాహ్ ఎడల ప్రేమ, అల్లాహ్ ఎడల ఆశ, అల్లాహ్ ఎడల భయం కలిగి ఉండడం. కనుక అర్రహ్మాన్ రహీమ్ అని మనం చదవగానే మనకు కలిగే యొక్క భావన ఏమిటండి? అనంత కరుణామయుడు, అమిత దయాళు అని మన చదవగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కూడా కరుణిస్తాడు, మనల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా కనికరిస్తాడు, తన కారుణ్య జల్లు మన మీద కూడా కురిపిస్తాడు అన్న ఆశ కలుగుతుంది కదండి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అర్రాహిమూన్ యర్హముహుమర్ రహ్మాన్, ఇర్హము మన్ ఫిల్ అర్ది యర్హముకుమ్ మన్ ఫిస్ సమా. కరుణించే వారినే కరుణామయుడని అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణిస్తాడు. మీరు నేలనున్న వారి మీద దయచూపండి, నింగినున్న వాడు మిమ్మల్ని కనికరిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ ఆయతు అల్లాహ్ ఎడల మనం ఆశ కలిగి ఉండాలి అని ఈ ఆయతు మనకు తెలియజేస్తుంది. ఇక అభిమానం ఇట్లారా, ఆ తర్వాత మనం చదివే ఆయత ఏమిటండి? మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని. తీర్పు దినం అంటే అండి లెక్కల ఘడియ. ప్రతి ఒక్కరి జీవితం తాలూకు లెక్కలు అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక అలాంటి మహాద్భుత ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టానికి యజమాని ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఇంకా మన వద్ద కాస్తో కూస్తో ఒకరు సొమ్ము అప్పగించారు. అలా కొంతకాలం గడిచింది. లెక్క అడుగుతుందా అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక ఆలోచన అది మనలో వస్తుంది కదా, లెక్క చెప్పుకోవాలనే ఆ బాధ్యత మనలో కలుగుతుంది. ఒకవేళ ఏదైనా మన వల్ల తప్పిదం జరిగితే ఒక భయం కూడా మనకు అనేది కలుగుతుంది కదండి. కనుక మాలికి యౌమిద్దీన్ అని మనం చదవగానే మనలో కలిగే భావన ఏమిటి? జీవితం చాలా సుదీర్ఘమైనది, ఎప్పుడు ఏం చేశామో మనకే గుర్తుండదు. కనుక రేపు అల్లాహ్ సుబ్హానహు వతాలా సమక్షంలో వెళ్ళి మనం మన జీవితం తాలూకు లెక్కలు చెప్పుకోవాలి అంటే ఒక ఇంత భయం అనేది కలుగుతుంది. కనుక అభిమానంతో గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, లిమనిల్ ముల్కుల్ యౌమ్ లిల్లాహిల్ వాహిదిల్ ఖహార్. ఆ రోజు
కోట్లకు పడగలెత్తిన కుబేరులు కూడా ఉంటారు. ప్రపంచాన్ని పరిపాలించినాక ప్రజానాయకులు కూడా ఉంటారు. అహంకారంతో విర్రవీగినాక అధినాయకులు కూడా ఉంటారు. దౌర్జన్యానికి, దమన నీతికి, దహనకాండకు దారులు తెరిచిన దుర్మార్గులు కూడా ఉంటారు. మారణ కాండను సృష్టించి, మారణ హోమాల్ని రగిలించి చలికాచుకున్నాక నీచ మనుషులు కూడా ఉంటారు. అక్కడ ఎవ్వరిది చెల్లదు. లిమనిల్ ముల్కుల్ యౌమ్ లిల్లాహిల్ వాహిదిల్ ఖహ్హార్. అభిమాన మిత్ర కనుక ఈ ఆయత మనలో, ఆయత అనేది మనలో భయగుణాన్ని అనేది కలుగజేస్తుంది. అంటే అల్లాహ్ ఎడల ప్రేమ, అల్లాహ్ ఎడల ఆశ, అలాగే అల్లాహ్ ఎడల భయం, ఈ మూడు కలిగి ఉండాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫాతిహాలో తెలియజేస్తున్న మాట అంటే ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. ఓ అల్లాహ్, ఈ మూడు యొక్క హృదయ ఆరాధన మూలాధారాలు ఏవైతే ఉన్నాయో ఆ హృదయ మూలాధారాలతోటి ఓ అల్లాహ్ మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. సుభానందా. కనుక ఒక వ్యక్తి ఆరాధన అనేది స్వీకరించబడాలి అంటే హృదయ ఆరాధన యొక్క మూలాధారాలు ఏవైతే మూడు ఉన్నాయో ఈ మూడు అనే యొక్క భావన అతని మనసులో అతను కలిగి ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విషయాల్లో నిజాన్ని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. جزاكم الله خيرا واخر دعوانا ان الحمد لله رب العالمين. الله سبحانه وتعالى అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. جزاكم الله خيرا واخر دعوانا ان الحمد لله رب العالمين.